తర్వాత మీరు భగవద్గీతతో పాటు భాగవతము, భారతము, రామాయణం వాటిపైన కూడా మీరు దృష్టి సారించారు. ఇప్పటికే కొన్ని పద్యాలు సెలెక్ట్ చేసుకొని భారతంలో కొన్ని పాడారు, అలా భాగవతంలో కొన్ని పాడారు. రామాయణం కూడా ఏదో ప్రాజెక్ట్ ఇప్పుడు నడుస్తుంది కదా, అది ఒకసారి వివరిస్తారు. యాక్చువల్గా నేను పద్యం బాగా పాడతానా అనేది నాకు తెలియదు సార్ నాకు, బట్ నేను చేసినటువంటి బ్యాలెన్స్లో వాటిలో పద్యాలు పాడాను. ఒకసారి కంచి స్వామి వారు నన్ను కలవాలని అంటే నేను వెళ్ళాను. విజయేంద్ర సరస్వతి స్వామి వెళ్తే ఏం లేదు, ఆ చేతికి పుస్తకం ఇచ్చి ఇందులో 108 పద్యాలు ఉన్నాయి, మీ గొంతులో ధ్వనిముద్రం చేసి ఇస్తారా అని అడిగారంటే, సార్ నాకు పద్యాలు తెలియదు అండి, గజల్సే నా పేరు బ్రాండింగు అన్న. లేదు మీరు గొంతు బాగుంటుంది, మీ దాంట్లో పాడండి అన్నారు. సరే నేను వచ్చి మీ సలహా ఇలా కొంతమంది సలహాలు తీసుకుని పంతుల వెంకటేశ్వరరావు అని జిల్లెలమూడి అమ్మవారి స్కూల్లో చదువుకున్నాడు, ఆయన సమక్షంలో ఈ 108 పద్యాలు వారు ఏవైతే సెలెక్ట్ చేశారో ఆ పద్యాలు రికార్డ్ చేసి వారికి ఇచ్చాను. వారు చాలా ఆనందపడ్డారు, శ్రీనివాస్ గారు అంత పద్యం ఎంత బాగా పాడారు మీరు. ఎప్పుడన్నా వారు నాకు చెప్పిన పక్క వాళ్ళు చెప్పడం ఏంటంటే అనుచరులు, వారు కారులోకి వెళ్ళినగానే శ్రీనివాస్ గారు పద్యాలు పెట్టండి అంటారట. సో నేను కూడా వింటుంటే నేను కూడా పద్యం బాగానే పాడతానని అనిపించింది. సో ఆ పద్యాలు కానీ ఫస్ట్ భారతం ఇచ్చారా, భారతం చేసాం, తర్వాత అది అయిపోయిన తర్వాత నాకు ఎందుకు పద్యం బాగా పాడగలుగుతున్నాం, మరి భారతమా భాగవతం ఫస్ట్ పాడింది, ఫస్ట్ భారతం, భాగవతం కూడా చేయాలని అనిపించి అప్పుడు నేనే మొత్తం భాగవతం దగ్గర పెట్టుకుని చదువుకుని అందులో 110 పద్యాలు, భక్తి కరుణ రసము, భక్తి కరుణ రసము శరణాగతి ఈ 3 పాయింట్లు తీసుకుని 110 పద్యాలు సెలెక్ట్ చేసుకుని వాటిని కూడా ధ్వనిముద్రణ చేశాను. ఫైనల్ మిక్సింగ్ ఇప్పుడు స్టూడియోలో అవుతుంది. ఈ 2 పాడాను కదా, రామాయణం కూడా పాడితే 3 ఎపిక్లు అయిపోతాయని చెప్పి రామాయణం కోసం వెతికాను మంచివి. అంటే నాకు కావాల్సినటువంటి ఈ ఆర్ద్రత ఏదైతే కావాలో, ఈ కరుణరసం ఎంత మీరు అన్నారే కరుణ భక్తి అని, అంటే రామాయణం అనేది కరుణరస ప్రధానమైంది, భారతం ఏమో శాంతిరస ప్రధానమైంది, కాబట్టి మీకు రామాయణంలో ఆ కరుణరసం ఎక్కడెక్కడ పొంగుతుందో ఆ ఘట్టాలని అవన్నీ తీసుకోవాలనుకుంటున్నాను. తీసుకుని రాముడు చుట్టూ ఉన్న గొప్ప క్యారెక్టర్లు గొప్పతనాన్ని కూడా చెప్పాలని. సరే ఈ లోపల ఏం చేశానంటే ఈ 3 ఒకే రోజు రిలీజ్ చేయాలని ముకుంద శర్మ అని వారి చేత గేయ రామాయణం రాయించాను. 17 నిమిషాల్లో రామాయణం అయిపోతుంది. రాముని కథను వినరండి, జీవిత సారము తెలియండి, రామనామే తలవండి, అమృత పానము చేయండి అని మొత్తం రామాయణం చివరిదాకా పట్టాభిషేకం అయిపోయింది. రాముడి యొక్క గొప్పతనం ఏంటి, రామాయణం ఎందుకు చదవాలి, మొత్తం చేస్తే అది వీడియో కూడా రెడీ అవుతుంది. దానికి కొన్ని బొమ్మలు వేయించాను, ఆ బొమ్మలు విశాలాంధ్ర వారి సహకారంతో అది వీడియో కూడా తయారవుతుంది. ఈ 3తో పాటు ఈ 3 విజయవాడలో అతి త్వరలో ఒక పెద్ద వ్యక్తి చేత రిలీజ్ చేయించాలని కోరిక. ఈ 3 భగవద్గీత ఏమో మోదీ గారు చేయాలని. సో ఇవన్నీ కూడా ఈ 8 నెలల లోపల భారత భాగవత రామాయణాలు ఒకసారి, భగవద్గీత ఒకసారి లోకార్పణం చేయించేటువంటి ప్రయత్నం. గొప్పగా పాట తెలుగు పాట, ఇదో తెలుగు పాట, ఇవన్నీ మరి భగవంతుడు సంకల్పం ఇస్తున్నాడు కాబట్టి బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి ఏజ్ కూడా ఉంది కదా సార్. ఇప్పుడు మనం ఒకప్పుడు ఏదో గజల్స్ పాడుకుంటూ బతికేసాం, అప్పుడు నారాయణ రెడ్డి గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, మంగళపల్లి బాలమురళీకృష్ణ గారు ఒక తరం ఉండేది, వారు ఈ బాధ్యత తీసుకు చేశారు. ఇప్పుడు మండల బుద్ధప్రసాదు లేకపోతే ఒక యారగడ్డ లక్ష్మీప్రసాదు మరొకరు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ వెనకాల మనం కూడా నడవాలి కదా, నడిచి వాళ్ళ దగ్గర నేర్చుకోవాలా, మనం నెక్స్ట్ మనం కూడా మనం బాగా తీసుకోవాలి. మళ్ళీ నా ఇంకో టీంను కూడా నేను తయారు చేసుకుంటాను, నా తర్వాత ఈ తెలుగు భాష గురించి ఎవరు పనిచేస్తారా, నెక్స్ట్ తరం కూడా రెడీ అవుతుందండి. సరే, భారతము, భాగవతము, రామాయణము, భగవద్గీత ఇవన్నీ బాగున్నాయి, తెలుగు పాట అన్నీ బాగున్నాయి. అసలు గజల్ శ్రీనివాస్ అంటే గజల పర్యాయ పదంగా గజ అల్లూరి సీతారామరాజులాగా మీ పేరులో మీ ఇంటి పేరు కేశరాజు చాలామందికి ఎవరు తెలియదు, గజలే ఇంటి పేరుగా ఉంటుంది. అల్లూరి సీతారామరాజు ఇల్లుగా ఉన్నాను తెలుసా మీకు, అది తెలియదు. ఇది నేను అల్లూరి సీతారామరాజు గారు సొంత ఇల్లు మోగల్లులో గబ్బిలాలు పట్టేసుంటే నా ఎవరో నా దృష్టికి తీసుకొస్తే నా మిత్రుల యొక్క సహకారంతో రాజుగారు వర్మగారు బాబుగారు అని వారి సహకారంతో 4.5 లక్షలు పెట్టి మోగల్లులో ఆ ఇల్లు కొని అల్లూరి సీతారామరాజు స్మారక సమితికి రాసి ఇచ్చేశాను. అది దాన్ని వారు ఇప్పుడు ఒక మంచి మందిరం కింద కడుతున్నారు, ధ్యాన మందిరం కింద త్వరలో సిద్ధమవుతుంది. అది కూడా వాళ్ళు త్వరలో అది కూడా ప్రారంభమవుతుంది త్వరలో. వర్మ అని ఆయన దాన్ని ఇన్ఛార్జి, వారు కడుతున్నారు. వారు ముందు నేనే కడదాం అనుకున్నా కదా, వాళ్ళే కడతానన్నారు, వాళ్ళు ఓన్ చేసుకున్నారు, మనం వారికి రాసి ఇచ్చేసాం కదా. అదే మన అనే ఫీల్తో మనం కూడా ఏదో చేద్దాం. ఇప్పుడు నా గజల్ చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద పెట్టుకోకూడదు కదా, అది అది అల్లూరి సీతారామరాజు పేరు మీద ఒక సంస్థ ఉంటే దానికి ఇవ్వడం అనేది మన ధర్మం. వారు దాన్ని కడుతున్నారు, చాలా సంతోషం ఉన్నాయి అన్నాను. ఇంక మీరు వేరే కట్టద్దండి, ధ్యాన మందిరం కట్టండి చెప్పి ఒక డిజైన్ కూడా ఇచ్చా. ఆర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరాజు దాన్ని ప్రిపేర్ చేశాడు, అది వారికి సమర్పించడం జరిగింది. కాస్త ఆలస్యమైనా కానీ దాన్ని మొన్న బండారు దత్తాత్రేయ గారు వచ్చి అక్కడ కొన్ని మొక్కలు కూడా నాటారు. సో అక్కడ త్వరలో
వాళ్ళు అల్లూరు సీతారామరాజు స్మారక సంస్థ వాళ్ళు ఒక గొప్ప ధ్యాన మందిర నిర్మాణం మొగల్లో జరుగుతుంది ఆయన పుట్టిన ప్లేస్లో. అదే ఆయన ఆయన సొంత ఇంట్లో పుట్టిన ప్లేస్ అయితే పాండురంగి విజయనగరం. అవునవునవును కరెక్ట్. ఇప్పుడు ఇదంతా మనం మాట్లాడుకున్నాము గజల్ శ్రీనివాసులో గజల్ ఎక్కడున్నాడు గజల్ పరిస్థితి. ఇప్పుడు గజల్ అనేది భుక్తి కదా సార్. ఇప్పుడు ఇప్పుడు భక్తిగా చేసేవన్నీ మీకు చెప్పాను. భుక్తి అంటే నా ఇల్లు గడవాలనుకోండి, నా ఇల్లు గడవాలంటే నేను కచేరీలకు వెళ్ళాలి. శని ఆదివారాలు ఎప్పుడు కచేరీలు ఉంటాయి, ఎక్కడో చోట ప్రోగ్రామ్స్ ఉంటాయి, వెళ్ళిపోతాను. తర్వాత ఇంకా ఫారిన్ కంట్రీస్లో షోస్ ఉంటాయి. అది కాకుండా హిందీ ఉర్దూ గజల్స్ కూడా పాడతాను కాబట్టి నేను నార్త్ ఇండియాలో కచేరీలు ఉంటాయి. తర్వాత నేను ఇది కాకుండా షహీద్ మేళా అని 60-70 సంవత్సరాల సంస్థ, ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది బేవర్లో, దానికి నేను చైర్మన్ని. అంటే స్వాతంత్ర సమర యోధుల యొక్క కుటుంబాలన్నీ కూడా అందులో సభ్యులు. చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు, అష్ఫకుల్లా ఖాన్ కావచ్చు, సుఖదేవ్ కావచ్చు, రాజ్గురు కావచ్చు, త్రిపాఠి కావచ్చు, అనేక మంది ఆ సంస్థకి దాంట్లో సభ్యులు. అక్కడ బేవర్లో ఈ షహీద్లు అందరికీ కూడా ఒక మందిరం కట్టారు, ఒక గుడి, దీనికి ఒక మందిరం ఉందన్నమాట. సో ఆ సంస్థకి నన్ను ఒక 4 ఏళ్ల క్రితం నన్ను చైర్మన్గా అనుకున్నారు. మళ్ళీ ఇప్పుడు షహీద్ మేళా ఇండియా అని ఆ పేరు మార్చాము. ఇప్పుడు దానికి కూడా మళ్ళీ నన్ను చైర్మన్గానే పెట్టుకున్నారనమాట. సో ఆ కార్యక్రమాలు ఉంటాయి. అలాగే సేవ్ టెంపుల్స్, భారత్కి సంబంధించినటువంటి పురాతన దేవాలయాల జీర్ణోద్ధరణ, ఎందుకంటే మేము గోమాతను కాపాడుకోవాలి. ఎంత పుణ్యమో ఆవును పూజిస్తే, ఎంత భాగ్యమో గోవును సేవిస్తే. పిల్ల పాపల బ్రతుకులు చల్లగుంటవి, ఇల్లు వాకిలి సిరితో పచ్చగుంటవి. ఆవు కాళ్ళు 4, 4 వేదాలు, ఆవు కళ్ళు 2, ఆ సూర్య చంద్రులు. పురుషార్థాలకు మూలం గోవు కదా, దురితాలకు దూరం ఆవు కదా, దురితాలకు దూరం ఆవు కదా. ఆవులోన కొలువుండిరి దేవతలు, అందుకోసమే ఆవుకు హారతులు. ఇలా గోమాతను కాపాడడానికి ఒక ప్రచారం. అలాగే పురాతన దేవాలయాలు, ఒరే నాయన మీ అమ్మ చేయబట్టుకు తిరిగేవరా, గుడి జీర్ణమైపోయింది హెల్ప్ చేయరా అని. గుడిది గుడి ఏది, ఆ గుడి ఏది, నేల మీద దైవమైన ఆ గుడి ఏది, నింగి తాకి నిలుచున్న ఆ గుడి ఏది, గుడి ఏది, గుడి ఏది. గోపురాన్ని గూడు అన్న పావురాల సందడేది, గోపురాన్ని గూడు అన్న పావురాల సందడేది, గంగి గోవు పిలుస్తున్న గంగడోలు గంట ఏది, అమ్మ నోట భజన విన్న ఆనాటి గుడి ఏది. కళ్ళు నావి చెమ్మగిల్లి మసకబారుతున్నవేమి, అన్నదాన శిబిరంలో ఆగిపోని వడ్డనేది. ప్రతిరోజు భోజనం దొరికేది ప్రసాదం, 2 రూపాయలు కిలో బియ్యం కోసం ఎవడు చూసేవాడు కాదు. అన్నదాన శిబిరంలో ఆగిపోని వడ్డనేది, పరమాన్నం పులిహోరల ప్రసాదాల పలుకులేవి. ఆకలినే మరిపిచ్చిన ఆనాటి గుడి ఏది, ఇప్పుడు చూస్తే పూజారికి మెతుకు లేని బతుకు ఏమి. గుడి ఏది, గుడి ఏది, ఆ గుడి ఏది, అమ్మ ఒడి ఏది. ఇలాగ ప్రచారం చేస్తూ అనేక జీర్ణోద్ధరణ దేవాలయాలని జీర్ణోద్ధరణ చేయడము, ఈ సాధువులు సంతులు మఠాధిపతుల యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి అరే మన ఊళ్ళో దేవాలయాన్ని ఎలా కాపాడుకోవాలి, అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఈ హైందవ ధర్మం కోసం. బేసిక్గా సార్ మేము ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, మా మామగారు ప్రచారక, మా నాన్నగారు చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్ శాఖలకు వెళ్తుండే, నేను వెళ్తుండేవాడిని. మాకేంటంటే కొంచెము ఈ సనాతన ధర్మము, హిందూ ధర్మము, అలానే ఇతర మతాల మీద ఏం ద్వేషం లేదు మాకేమీ. మేము ఇప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటా. నేను కడప దర్గాకి వెళ్తాను, కాళహస్తి దర్గాకి వెళ్తాను, అన్ని మేము కూడా అజ్మీర్ దర్గా. ఈ గజల ప్రయాణం కొనసాగుతోంది, అనేక కచేరీలు చేస్తుంటాం కదా సార్. మా విదేశాలు చేస్తున్నారు. మా పాప
సంస్కృతి కూడా రెడీ అవుతుంది కచేరీలకి. అదే తను కూడా షీజ్ కలిపి కూడా చేస్తున్నారా? కొన్ని కొన్నిసార్లు చేస్తుంటాం. ఇప్పుడు తను ఐఏఎస్కి ప్రిపేర్ అవుతుంది. అది కాకుండా ఏంటంటే తను హిందుస్థానీలో కర్ణాటక మ్యూజిక్లో షీజ్ డిప్లొమా హోల్డర్, కూచిపూడిలో డిప్లొమా హోల్డర్ తను. సో తను కూడా బాగా ట్రైన్ అవుతుంది, బాగా సెక్షన్ తీసుకుంటుంది, బాగా భావార్థతో పాడుతుంది అనమాట. ఇప్పుడు గజల్ గురించి కూడా మేము అనేక మంది గజల్ కవుల్ని తయారు చేసే ప్రాసెస్లో గజల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సదస్సులు అవి పెడుతున్నాము, చాలా బాగా జరుగుతున్నాయి. నేను కూడా కొత్త కొత్త గజల్స్ రాస్తుంటాను, అది నిత్యం మాకు అది.